రేపటి నుండి ప్రారంభం కానున్న మూడవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా జగదూపూర్ గ్రామంలో సర్పంచ్ కోత లక్ష్మీ శ్రీనివాసరెడ్డి, డిఆర్పీఓ నాగరాజుల ఆధ్వర్యంలో ఎంపీఓ సుధీర్ కుమార్, ఈఓ నరేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ మల్లేశం, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామంలో పర్యటించారు. గ్రామంలో పాదయాత్ర చేస్తూ పిచ్చి మొక్కలు, నీటి గుంతలు, చెత్తా చెదారం ఉన్న ప్రదేశాలను గుర్తించారు. రేపటి నుండి 8వ తేదీ వరకు నిర్వహించే పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా వారం రోజుల పాటు గ్రామంలో పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తామని డిఎల్పిఓ నాగరాజు, సర్పంచ్ కొత్త లక్ష్మీ శ్రీనివాసరెడ్డిలు తెలిపారు. రోడ్లు, వీధులు శుభ్రం చేయడంతో పాటు గడ్డి, పిచ్చి మొక్కలు తొలగించడం, గుంతలను పూడ్చడం వంటి పనులు పల్లె ప్రగతిలో చేస్తామన్నారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. డిఎల్పిఓ గారు, ఈఓ గారు, ఉప సర్పంచ్ గారు, మెంబర్స్, కోఆప్షన్ మెంబర్స్ అందరం 1వ తారీఖు నుంచి 8వ తారీఖు శానిటేషన్ విధానంగా మనం పాదయాత్రకు చేయాలని గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చింది. ఎక్కడ గుంతలు కానీ, పాతబడ్డ బావులు కానీ చెత్తా చెదారం అనేది గ్రామ పంచాయతీ ఇప్పుడు ఈ 1వ తారీఖు నుంచి 8వ తారీఖు జరిగే స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లో ఈరోజు రేపు మేము పాదయాత్ర ద్వారా ఎక్కడెక్కడ నీటి నిల్వ ఉన్న ప్రాంతాలు కానీ, మురికి నీరు ప్రవహించే ప్రాంతాలు కానీ, అదేవిధంగా పిచ్చి మొక్కలు ఉన్న ప్రాంతాలు గుర్తించి వాటిని ఆన్లైన్ ద్వారా మనం ప్రభుత్వానికి తెలియజేస్తూ 1వ తారీఖు నుంచి 8వ తారీఖు ద్వారా మేము ఈ స్పెషల్ శానిటేషన్ ద్వారా మేము ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది.